हाय फ्रेंड्स, वेलकम टू अवर चैनल। ईरोजु जैक फ्रूट कटिंग एला चेयालो ईजी प्रोसेस लो चूद्दाम। जैक फ्रूट तिंडानिकी चाला बागुंटुंदी, कानी ई जैक फ्रूट कट चेयाली अंटे चाला कष्टम अनुकुंटाम। अटुवंटिदी एमी लेदंडी, मनकी ईजी प्रोसेस तेलिस्ते इदी कट चेयडम चाला तेलिक। फस्ट इदी पंडिंदो लेदो तेलियालंटे प्रेस चेसि चूस्ते कोंचेम ప్రెజర్ పెట్టి ప్రెస్ చేస్తే మెత్తగా అనిపిస్తుంది, అలాగైనా మాగినట్టు లేదంటే స్మెల్ వచ్చినా మాగినట్టండి। మనం కట్ చేసే ముందుగా మనం నైఫ్కి కోకోనట్ ఆయిల్ అప్లై చేసుకుందాం, లేదంటే ఈ కోకోనట్ ఆయిల్ అప్లై చేయకపోతే గ్రీజీ గ్రీజీగా అయిపోతుంది। మనం హ్యాండ్స్కి కూడా ఫుల్గా కోకోనట్ ఆయిల్ అప్లై చేసుకుందాం। ఇది టచ్ అయితేనండి కోకోనట్ ఆయిల్ అప్లై చేసుకోకుండా చాలా గ్రీజీ గ్రీజీగా ఉంటుంది, అది పోవడం కూడా చాలా కష్టం అవుతుంది। దీనికి రెమెడీ ఒక్కటే కోకోనట్ ఆయిల్। ఫస్ట్ ఎలా స్టార్ట్ చేయాలంటే పైన కాడ దగ్గర నుంచి నైఫ్ ని కొంచెం లోపలికి దించి రౌండ్ గా కట్ చేయాలి। ఇలా రౌండ్ గా తిప్పుకుంటూ కింద వరకు అలాగే కట్ చేయాలి। చాలా ఈజీగా కట్ అయిపోతుందండి। మీకు మధ్యలో ఎక్కడైనా నైఫ్ అనేది సపోర్ట్ చేయకపోతే దానికి కొంచెం కోకోనట్ ఆయిల్ అప్లై చేయండి। హ్యాండ్స్ కూడా మీకు గ్రీజీ గ్రీజీగా అనిపిస్తే మళ్ళీ మళ్ళీ అయినా గానీ కోకోనట్ ఆయిల్ అప్లై చేయాలి। మీరు నైఫ్ చూసారు కదండి, అంత గ్రీజీ గ్రీజీగా ఉంది, దానికి కొంచెం కోకోనట్ ఆయిల్ అప్లై చేస్తే ఆ గ్రీజీ అనేది పోతుంది। ఇలా రౌండ్ గా కింద వరకు కట్ చేయాలి। ఇప్పుడు అంతా కింద వరకు కట్ చేసామండి, ఇప్పుడు ఓపెన్ కూడా పై నుంచి స్టార్ట్ చేయాలి। పై నుంచి ఓపెన్ చేసి లాగేస్తే అండి బయటికి వస్తుంది, దాన్ని కొంచెం నైఫ్ తో కట్ చేసుకుంటూ మొత్తం పీల్ మొత్తం తీసేయాలి। ఆ కాడ దగ్గర మాత్రమే కొంచెం గట్టిగా ఉండిద్దండి, ఫస్ట్ టైం కొంచెం ప్రెజర్ పెట్టి లాగాలి, నెక్స్ట్ టైం నుంచి ఈజీగా వచ్చేస్తుంది। ఇలా ఆ పీచుల్ని నైఫ్ తో కట్ చేసుకుంటూ ఓపెన్ రౌండ్ గా ఓపెన్ చేయొచ్చు। లోపల తొనలు తీయడం మాత్రం చాలా ఈజీ అండి, పైన ఈ పీల్ తీయడమే చాలా కష్టం। చూసాం కదండి, ఈ విధంగా నైఫ్ తోటి పైన బీచ్ని కట్ చేసుకుంటూ రౌండ్గా ఓపెన్ చేయాలి। జాగ్రత్తగా తీసుకోవాలండి, తొనలు అనేవి కట్ అయిపోకుండా।
మొత్తం పీల్ మొత్తం తీసేసామండి. ఇప్పుడు తొనలు తీయడమే. ఈ తొనలని మనం చాలా జాగ్రత్తగా తీయాలి, రూట్లో పట్టుకొని లాగితే చాలా ఈజీగా వచ్చేస్తాయి. ఇది చూడండి పైన తొక్కు ఎంత పొడవుగా వచ్చిందో. బాగా మాగిపోయి మంచి స్మెల్ వచ్చేస్తుందండి. ఈ తొనల్ని రూట్లో పట్టుకొని కొంచెం ప్రెజర్తో లాగితే ఈజీగా వచ్చేస్తాయి. ముక్క అనేది ఎక్కడ పాడైపోకుండా పీసెస్ పీసెస్గా వచ్చేస్తాయి. చూడండి అలా రూట్స్లో పట్టుకొని లాగేయడమే. పీస్ అనేది ఎక్కడ చెదిరిపోకుండా నీట్గా వచ్చేస్తాయి. చూడండి తొనలు ఎంత నీట్గా వచ్చాయో. చాలా ఈజీగా ఉంది కదా. అయ్య బాబోయ్ ఎన్ని తొనలు వచ్చాయో ఒక్క జాక్ ఫ్రూట్కి. ఇంకా చాలా ఉన్నాయి తీయాల్సినవి. ఇవి 2-3 రోజులైనా ఫ్రిడ్జ్లో పెట్టుకొని తినవచ్చు. వీటిని కూర కూడా చేసుకోవచ్చండి. ఇంతే ఫ్రెండ్స్, చాలా ఈజీ కదా. మీరు ఎప్పుడైనా జాక్ ఫ్రూట్ని కట్ చేయాలంటే ఈ విధంగా కట్ చేయండి. కట్ చేసి ఎలా వచ్చిందో కామెంట్లో తెలియచేయండి. మొత్తం తొనలు తీయగా ఈ విధంగా వచ్చేసిందండి. పైన పీల్ కూడా ఈ విధంగా వచ్చేసింది. నచ్చితే లైక్ చేయండి,